Hi viewers, videos first time chustun natlaite, my channel subscribe cheskondi, videos natchin natlaite, maro nalugurki share cheyandi, videos ni follow avandi, manchi manchi tips telusukondi. Ippudu short hands mark చేసుకుందాం ఇప్పుడు నేను హ్యాండ్స్ కటింగ్ చూపించబోతున్నాను ముందుగా షార్ట్ హ్యాండ్స్ మార్క్ చేసుకుందాం షార్ట్ హ్యాండ్స్ కోసం హ్యాండ్ లెంగ్త్ ఎంత ఉన్నది తీసుకోవాలి ఈ హ్యాండ్ లెంగ్త్ కి చివర వైపున ఫోల్డింగ్ కోసం 1 ఇంచ్ పై వైపున కచ్చు కోసం 1/2 ఇంచ్ హ్యాండ్స్ లెంగ్త్ 5 ఇంచ్లు పై వైపున కింద వైపున కచ్చు కోసం 1 ఇంచ్ ఎక్స్ట్రా కలుపుకొని 6 ఇంచ్ల దగ్గర మార్కింగ్ చేసుకోవాలి ఈ మార్కింగ్ చేసుకునేటప్పుడు ఈ చివరి వైపున ఇలా ఫోల్డ్ చేసి కుట్టు వేసుకోవాలి అంటే 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి ఇలా కాకుండా హెమ్మింగ్ కోసం కావాలి అనుకుంటే ఎక్స్ట్రా ఇంకొక 1 ఇంచ్ పై వైపునకి మార్క్ చేసుకోవాలి ఇప్పుడు హ్యాండ్ లెంగ్త్ 5 ఇంచ్లు కచ్చు కోసం 1 ఇంచ్ 6 ఇంచ్లు మార్క్ చేసుకోవాలి ఇలా 6 ఇంచ్లు మార్క్ చేసుకున్న తర్వాత హ్యాండ్ కర్వ్ కోసం 3.5 ఇంచ్ దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి ఈ మార్కింగ్ దగ్గర గీత కొట్టుకోవాలి ఇప్పుడు హ్యాండ్ లూజ్ 6 ఇంచ్లు ఇలా 6 ఇంచ్లు మార్క్ చేసుకున్న తర్వాత ఈ 6 ఇంచ్లకి 1 ఇంచ్ ఎక్స్ట్రా కలుపుకొని 7 ఇంచ్లు ఈ హ్యాండ్ కర్వ్ కోసం 3.5 ఇంచ్ డౌన్ చేసిన ఈ మార్క్ దగ్గర 6 ఇంచ్ ప్లస్ 1 ఇంచ్ కలుపుకొని 7 ఇంచ్లు మార్క్ చేసుకోవాలి ఈ రెండు మార్కింగ్స్ ని కలుపుకోవాలి ఇప్పుడు హ్యాండ్ లెంగ్త్ దగ్గర నుండి ఈ మార్కింగ్ వరకు హ్యాండ్ కర్వ్ కోసం ఇలా కలుపుకోవాలి ఈ స్టార్టింగ్ దగ్గర నుండి 1 ఇంచ్ స్ట్రైట్ గా తీసుకొని మిగిలిన వైపున ఇలా కొంచెం కొంచెంగా కలుపుకొని ఇలా డౌన్ చేసుకుంటూ హ్యాండ్ కర్వ్ తీసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా 2 ఇంచుల క్లాత్ ని కచ్చు కోసం తీసుకోవాలి ఇప్పుడు మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి మధ్యలో ఒక టక్స్ పెట్టుకోవాలి ఫ్రంట్ లోతు తీసుకోవడం కోసం స్టార్టింగ్ దగ్గర నుండి 1 ఇంచ్ దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి ఈ మార్కింగ్ కి ఈ ఎక్స్ట్రా కచ్చు కోసం ఈ మార్కింగ్ కి ఈ రెండు డాట్స్ కి మధ్యలో ఒక మార్క్ చేసుకొని ఫ్రంట్ లోతు తీసుకోవడం కోసం ఈ మార్కింగ్ దగ్గర 1/2 ఇంచ్ లెంగ్త్ ఉండేలాగా చూసుకొని ఈ మూడు డాట్స్ ని కలుపుకోవాలి ఇప్పుడు హ్యాండ్ పీస్ ని ఓపెన్ చేసుకొని ఈ మార్కింగ్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి హ్యాండ్ చివరన ఫోల్డ్ చేసి కుట్టు వేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసి కుట్టుకున్న తర్వాత ఇప్పుడు ఇలా జాయింట్ చేసుకున్న తర్వాత ఈ సైడ్స్ రెండు చివర్లు కలిపి
ఖర్చు కోసం ఎక్స్ట్రా ఎంతవరకైతే మార్క్ చేసుకున్నామో ఈ మార్క్ చేసుకున్న విధంగా కుట్టు వేసుకోవాలి. ఇప్పుడు 3/4 హ్యాండ్స్ మార్కింగ్ చేసుకుందాం. 3/4 హ్యాండ్స్ కోసం 15 లేదా 16 ఇంచులు మార్క్ చేసుకోవాలి. హ్యాండ్ లెంగ్త్ 15 ఇంచులు. ఎక్స్ట్రా ఖర్చు కోసం పైవైపున కింద వైపున కలిపి 1 ఇంచ్ ఎక్స్ట్రా 15 ఇంచులు ప్లస్ 1/16 ఇంచుల దగ్గర మార్క్ చేసుకోవాలి. ఈ 16 ఇంచుల దగ్గర నుండి 3.5 ఇంచ్ హ్యాండ్ కర్వ్ కోసం మార్క్ చేసుకోవాలి. ఈ మార్క్ చేసుకున్న దగ్గర ఇలా గీత కొట్టుకోవాలి. హ్యాండ్ చివరి లూజు 5 ఇంచులు. ఈ హ్యాండ్ స్టార్టింగ్ దగ్గర నుండి 5 ఇంచుల దగ్గర ఇక్కడ ఒక లూజు కొలత తీసుకోవాలి. ఇక్కడ హ్యాండ్ లూజు ఎంత ఉన్నదో చూసుకొని మార్క్ చేసుకోవాలి. హ్యాండ్ లూజు 6 ఇంచులు. ఈ 6 ఇంచులకి ప్లస్ 1 ఇంచ్ ఎక్స్ట్రా కలుపుకొని ఈ కర్వ్ కోసం గీత కొట్టుకున్న దగ్గర మార్క్ చేసుకోవాలి. 6 ప్లస్ 1 7 ఇంచులు. ఈ 3 డాట్స్ని కలుపుకోవాలి. ఇప్పుడు ఈ హ్యాండ్ లెంగ్త్ మార్కింగ్ దగ్గర నుండి ఈ డాట్ వరకు కర్వ్ తీసుకోవాలి. హ్యాండ్ కర్వ్ తీసేటప్పుడు ప్రతిసారి ఈ స్టార్టింగ్ దగ్గర నుండి ఇలా 1 ఇంచ్ స్ట్రైట్గా తీసుకొని ఆ తర్వాత కొంచెం కొంచెంగా డౌన్ చేసుకుంటూ ఈ మార్కింగ్లోకి కలుపుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఖర్చు కోసం 2 ఇంచులు మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు మార్కింగ్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి. మధ్యలో ఒక టక్స్ పెట్టుకోవాలి. ఫ్రంట్ లోతు తీసుకోవడం కోసం 1 ఇంచ్ దగ్గర ఈ మార్కింగ్ దగ్గర డాట్స్ పెట్టుకొని ఈ 2 డాట్స్కి మధ్యలో ఒక మార్క్ చేసుకొని 1/4 ఇంచ్ లెంత్ ఉండేలాగా చూసుకొని ఈ డాట్ని ఈ డాట్ని ఈ డాట్ని ఈ స్టార్టింగ్ దగ్గర నుంచి ఇలా కొంచెం కొంచెంగా ఈ డాట్ని టచ్ అవుతూ మరలా కొంచెం కొంచెంగా ఇలా పైకొచ్చి ఈ 3 డాట్స్ కలిసేలాగా ఇలా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్ పీస్ని ఓపెన్ చేసుకొని ఫ్రంట్ లోతు తీసుకోవాలి. చివరన అంచులు కనిపించకుండా ఉండడం కోసం ఫోల్డ్ చేసి కుట్టు వేసుకోవాలి. ఇలా కుట్టుకున్న తర్వాత ఈ సైడ్స్ ఖర్చు కోసం ఎంత క్లాత్ అయితే మార్క్ చేసుకున్నామో ఈ మార్కింగ్ చేసిన విధంగా కుట్టు వేసుకోవాలి.
ఇప్పుడు ఫుల్ హ్యాండ్స్ మార్కింగ్ చేసుకుందాం. ఫుల్ హ్యాండ్స్ కోసం హ్యాండ్ షోల్డర్ దగ్గర నుండి హ్యాండ్ ఫుల్ లెంగ్త్ ఎంత ఉన్నది కొలుచుకోవాలి. మీ హ్యాండ్ లెంగ్త్ ఎంత పొడవు అయితే ఉన్నది కొలుచుకొని ఆ పొడవుని మార్కింగ్ చేసుకోవాలి. హ్యాండ్ ఫుల్ లెంగ్త్ 22 ఇంచులు ప్లస్ ఖర్చు కోసం 1 ఇంచ్ కలుపుకొని 23 ఇంచుల దగ్గర మార్క్ చేసుకోవాలి. ఈ మార్క్ చేసిన దగ్గర నుండి 3.5 ఇంచ్ దగ్గర హ్యాండ్ టచ్ కోసం మార్క్ చేసుకోవాలి. ఈ మార్కింగ్ దగ్గర ఒక గీత కొట్టుకోవాలి. ఇప్పుడు ఫుల్ హ్యాండ్స్లో హ్యాండ్ చివర ఒక లూజ్, మోచేతి దగ్గర ఒక లూజు, హ్యాండ్ లెంత్ నార్మల్ హ్యాండ్కి లెంత్ ఎక్కడైతే పెట్టుకుంటామో ఈ లెంత్ దగ్గర ఒక లూజు తీసుకోవాలి. హ్యాండ్ చివరన 4 ఇంచులు, మోచేతి క్రింద భాగంలో 5 ఇంచులు. హ్యాండ్ చివరన షార్ట్ హ్యాండ్కి మనం ఎక్కడి వరకు అయితే కొలుచుకుంటామో ఇక్కడ హ్యాండ్ లూజ్ ఎంత ఉన్నది చూసుకోవాలి. ఇక్కడ 6 ఇంచులు, ఈ 6 ఇంచులకి 1 ఇంచ్ ఎక్స్ట్రా కలుపుకొని 3.5 ఇంచు దగ్గర ఈ మార్క్ చేసుకున్న దగ్గర 6 ఇంచులు ప్లస్ 1 ఇంచ్ 7 ఇంచుల దగ్గర మార్క్ చేసుకోవాలి. ఈ డాట్స్ని కలుపుకోవాలి. ఇప్పుడు హ్యాండ్ ఫుల్ లెంత్ నుంచి ఈ డాట్ వరకు హ్యాండ్ కర్వ్ కోసం రౌండ్గా తీసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఖర్చు కోసం ఎక్స్ట్రా 2 ఇంచులు మార్క్ చేసుకోవాలి. మార్కింగ్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి. మధ్యలో ఒక టక్స్ పెట్టుకోవాలి. ఈ టక్స్ దగ్గర నుండి 1 ఇంచ్ దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. ఈ ఎక్స్ట్రా ఖర్చు కోసం పెట్టుకున్న ఈ డాట్ దగ్గర ఈ డాట్ని ఈ 2 డాట్స్కి మధ్యలో ఒక మార్క్ చేసుకోవాలి. ఈ మార్క్ దగ్గర ఇక్కడి నుండి 3/4 ఇంచ్ లెంత్ ఉండేలాగా ఒక మార్క్ చేసుకొని ఈ 3 డాట్స్ని కలుపుకోవాలి. ఫ్రంట్ లోతు తీసుకోవడం కోసం హ్యాండ్ పీస్ని ఇలా ఓపెన్ చేసుకొని ఇప్పుడు మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి. చివరన ఈ అంచుల్ని ఫోల్డ్ చేసి కుట్టు వేసుకోవాలి. ఎక్స్ట్రా ఖర్చు కోసం ఎంతైతే క్లాత్ తీసుకుంటామో ఈ ఖర్చు దగ్గర ఉండేలాగా ఈ ఖర్చు పైవైపున కుట్టు వేసుకోవాలి.
క్రాస్ హ్యాండ్స్ మార్క్ చేసుకుందాం. ఈ క్రాస్ హ్యాండ్స్ కోసం నార్మల్గా హ్యాండ్స్కి ఎలా అయితే ఫోల్డ్ చేసుకుంటామో ఇదే విధంగా ఫోల్డ్ చేసుకొని ఇప్పుడు ఈ క్లాత్ని కొంచెం క్రాస్గా తీసుకోవాలి. క్లాత్ ఎంత లెంత్ ఉంటే ఈ క్రాస్ అంత ఎక్కువగా పెంచుకోవచ్చు. ఇలా క్రాస్ హ్యాండ్స్ తీసుకోవడం వల్ల హ్యాండ్స్ ఫుల్ టైట్గా స్టిచ్ చేసుకున్నా సరే ఈ హ్యాండ్స్ మనం ఫోల్డ్ చేసుకున్నప్పుడు కంఫర్ట్గా ఉంటుంది, అలాగే హ్యాండ్స్ చూడటానికి టైట్గా ఉంటాయి. ఈ క్రాస్ హ్యాండ్స్ని ఇలా క్లాత్లో క్రాస్గా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఫుల్ హ్యాండ్కి ఎలా అయితే మార్క్ చేసుకుంటామో అదేవిధంగా మార్క్ చేసుకోవాలి. ఇలా మనం విడిగా ఈ పీస్ లేనట్లయితే చివరి వైపు నుండి ఫుల్ హ్యాండ్స్ ఎంత లెంత్ ఉన్నది చూసుకొని ఇక్కడి నుండి హ్యాండ్ కర్వ్ కోసం లూజు ఈ ఫుల్ హ్యాండ్స్ ఎలా అయితే మార్క్ చేసుకుంటామో ఇదే విధంగా మొత్తం హ్యాండ్స్ని మార్కింగ్ చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇదే విధంగా ఇదే సైజులో కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత మధ్యలో ఒక టక్స్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ లోతు తీసుకోవాలి. స్టార్టింగ్ దగ్గర నుండి 1 ఇంచ్ దగ్గర, ఈ చివరి నుండి ఖర్చు కోసం ఎక్స్ట్రా మార్క్ చేసుకున్న ఈ మార్క్ దగ్గర ఈ 2 డాట్స్కి మధ్యలో ఒక మార్క్ చేసుకొని 1/4 ఇంచ్ దగ్గర ఒక డాట్ పెట్టుకొని ఈ 3 డాట్స్ని కలుపుకోవాలి. ఇప్పుడు హ్యాండ్ పీస్ని ఓపెన్ చేసుకొని ఫ్రంట్ లోతు కోసం కట్ చేసుకోవాలి. హ్యాండ్ చివరన ఫోల్డ్ చేసి కుట్టు వేసుకోవాలి. ఎక్స్ట్రా ఖర్చు కోసం ఎంతైతే క్లాత్ తీసుకుంటామో అదే లెంత్లో కుట్టు వేసుకోవాలి. ఈ విధంగా షార్ట్ హ్యాండ్స్, 3/4 హ్యాండ్స్, ఫుల్ హ్యాండ్స్,
క్రాస్ హ్యాండ్స్ ఇలా ఏ టైప్ ఆఫ్ హ్యాండ్స్ అయినా సరే ఈ విధంగా కట్ చేసుకొని స్టిచ్ చేసుకోవచ్చు ఈ హ్యాండ్స్ మార్కింగ్స్ బ్లౌజ్కి కానీ డ్రెస్కి కానీ సరిపోతాయి ఇలా బ్లౌజ్కైనా డ్రెస్కైనా సరే ఈ విధంగా మార్క్ చేసుకొని హ్యాండ్స్ని స్టిచ్ చేసుకోవచ్చు చూసారు కదా వ్యూవర్స్ వీడియోస్ నచ్చినట్లయితే మీరు లైక్ చేయండి మరో నలుగురికి షేర్ చేయండి వీడియోస్ని ఫాలో అవ్వండి మంచి మంచి టిప్స్ తెలుసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్